ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఏ క్షణం ఏ విధంగా మారుతాయో అర్థం కావడం లేదు తాజాగా ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసింది అయితే తాజాగా వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ అయిన వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ గురించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసింది జూపూడి టీడీపీలో చేరకముందు దాకా జూపూడి వైసీపీ అధినేత జగన్ వెంటే ఉండేవారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన కొన్ని తాయిలాలకు ఆశపడి జూపూడి టీడీపీలో చేరారు టీడీపీలో చేరడమే తరువై జూపీడి లోకేష్ బాబు డైరెక్షన్లో జగన్పై మీడియా ముందు అంతెత్తున ఎగురుతూ విమర్శలు చేశారు అయితే తాజాగా కొన్ని విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ ప్రకారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జూపూడి భేటీ అయ్యారు అని సమాచారం ఈ సందర్భంగా తనను కలిసిన వారు శత్రువులైనా సరే ప్రేమగా పలకరించే వైఎస్ జగన్ మామూలుగానే జూపూడిని ఎలా ఉన్నావు అని యోగక్షేమాలు అడిగారు అంట దీంతో తన అసత్య ఆరోపణలు చేసినా పసలేని రాజకీయ విమర్శలు చేసినా కానీ వాటిని ఏవీ కూడా మనసులో పెట్టుకోకుండా తనని సొంత మనిషిలో జగన్ని తనని పలకరించడంతో జూపూడి కళ్ళలో నీళ్లు గిర్రుని తిరిగాయంట అయితే గన్నవరం నుండి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో జగన్ వీఐపీ లాంజ్లో వేచి ఉన్న జగన్ను చూపూడి చూసి పలకరించడానికి వెళ్ళిన సమయంలో ఈ సంస్థ జరిగింది అని సమాచారం ఈ నేపథ్యంలో జూపుడి జగన్ అన్న మీరు సభలో మాట్లాడుతున్న స్పీచ్ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు అంట అంతే కాకుండా అంతేకాకుండా ప్రస్తుత రాజకీయ పార్టీల పరిస్థితుల గురించి చర్చించుకున్నారని సమాచారం ఈ సందర్భంగా జూపొడి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతుందని జూపూడి అన్నట్లు సమాచారం అయితే త్వరలో జూపూడి కూడా తిరిగి తన సొంత కూటికి రానున్నారు అని అర్థమవుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు